ఎన్నికల కోడ్ నేపథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి ముసుగు వేయడాన్ని వ్యతిరేకిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద తాజా మాజీ శాసనసభ్యులు జలగం వెంకట్రావు, టీఆర్ఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తెలంగాణ తల్లి విగ్రహంపై ఉన్న ముసుగు తొలగించి ముసుగు వేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తాజా మాజీ శాసనసభ్యులు జలగం వెంకట్రావు మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని అవమానపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సీసీ కెమెరాలు లేవా? అక్కడ ఉంటాయి కదా, పనిచేయదు. సార్ ఇక అట్లనే ఉంటుంది. ఎవరు రెడీ సాబ్, జై తెలంగాణ, జై తెలంగాణ, రెడీ సాబ్, జై తెలంగాణ. అనాలోచితంగా అవమానపరిచినటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలి, అధికారులపై చర్యలు తీసుకోవాలి, అధికారులపై చర్యలు తీసుకోవాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. హెడ్ ఆఫీస్ ముందున్న తెలంగాణ తల్లి విగ్రహానికి ఎలక్షన్ నిబంధనలు అని చెప్పి ముసుగు వేశారు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ తల్లి, తెలంగాణ జాతి గౌరవ పతాకం ఆ విధంగా చేయడం చాలా అవమానాస్పదం. ఇలాంటి దాని మీద తీవ్రమైన చర్య తీసుకోవాలా? మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ విధంగా చేసినందుకు మేము అందరం బాగా అసంతృప్తిగా ఉన్నాం. ఈ తెలియపట్టడం పోలీసు వాళ్ళు వచ్చి పీకేయటం, ఈ విధంగా తెలంగాణ తల్లికి అవమానించడం చాలా గౌరవమైన పరిస్థితి ఇది. తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకోవడానికి ఎంతైతే కష్టపడ్డారో, ఎవరో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ఏదో నడిచిందో, ఆ కార్యక్రమం అయిపోయింది. 4.5 సంవత్సరాల తెలంగాణ వచ్చింది. తెలంగాణ తల్లి ప్రఖ్యాతిని, తెలంగాణ తల్లి స్థానాన్ని, తెలంగాణ జాతి గౌరవాన్ని ఈ విధంగా కించపరచడం చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. దానికోసం మేము అందరం తీవ్రంగా ఖండిస్తాను. టీఆర్ఎస్ కార్యకర్తలందరూ ఇక్కడ రావడం జరిగింది. తెలంగాణ తల్లికి ఈ విధంగా అగౌరవం చేయడం తీవ్రంగా మనం ఒకసారి ఖండిస్తాము.